హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త సంవత్సరంలో ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడు సౌదీలోని ఒక విలేజ్ అట్మాస్ఫియర్ లాగా ఉండే ఒక ఫామ్కి అయితే వెళ్తున్నాము. మీరు కూడా ఈ వీడియో ద్వారా కంప్లీట్గా ఫామ్ ఎలా ఉంటుందో, ఆ విలేజ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో కూడా చూసేయచ్చు. ఇది చాలా దూరమే, 40 మినిట్స్ అయితే పట్టింది మాకు. పైగా ఎండ కూడా ఉందన్నమాట. ఈ ఫామ్ అయితే ఆఫ్టర్నూన్ నుంచి ఓపెన్లో ఉంటుంది. అండ్ ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం అంతా కూడా దాటుకొని వెళ్ళాలి. ఇక్కడ ఒక టవర్ లాగా కనిపిస్తుందా, ఇది ఒక మ్యూజియం లాంటిది అన్నమాట. సో అక్కడ కూడా వెళ్ళాలని చాలాసార్లు అయితే అనుకున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కుదిరితే చూడాలి. ఇండస్ట్రియల్ ఏరియా అయిన పేరుకు మొత్తం అంతా ఇలా గ్రీనరీగా అయితే చాలా బాగుంది, నీట్గా కూడా ఉంది. ఇవన్నీ కూడా అక్కడ వర్క్ చేసే వాళ్ళందరికీ ఉండేందుకు హౌసెస్ అంట ఇవన్నీ. పైగా ఇలాంటి పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ కూడా వెళ్తూ ఉంటేనే అప్పుడు అర్థమైంది అనమాట, ఇది నిజంగానే ఇండస్ట్రియల్ ఏరియా అని చెప్పేసి. మొత్తానికైతే ఈ విలేజ్ పార్క్కి అయితే వచ్చేసాము. దీన్ని పారడైజ్ ఫామ్ అని అంటారు. ఎంట్రెన్స్లోనే మనం ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది. సో పర్ పర్సన్కి వచ్చేసి 20 రియల్ అలా తీసుకున్నారు. ఇక్కడ ఎంట్రెన్స్లోనే ఒక పెద్ద ట్రీ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి రేగి పండ్లు అన్నమాట. ఈ ఫామ్లో అయితే రేగి పళ్ళు చెట్లు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అన్నీ కూడా ఇంత లావుగా సైజ్కి అయితే ఉన్నాయన్నమాట కాయలు. ఇంకా ఎంట్రెన్స్లోనే ఇలా మార్కెట్ అయితే పెట్టారనమాట. ఇక్కడ పుదీనా, మనకు కావాల్సిన కూరగాయలు కూడా, ఇక్కడ పండించిన కూరగాయలు ఇక్కడ డైరెక్ట్గా అయినా మనం కొనుక్కొని తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. కొన్ని చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మొక్కజొన్న కూడా పండిస్తారు. అలాగే ఇక్కడ చూసారా, వంకాయలు ఇంత నిగనిగలాడుతున్నాయి కదా, చాలా బాగా అనిపించింది. మొత్తం ఫామ్ అంతా కూడా ఇలా పెద్ద పెద్ద చెట్లతోనే ఉంటాయి. ఇదైతే మేము ఇప్పుడు ఫామ్లో ఒకరికి వెళ్ళిపోయాము. చెర్రీ టొమాటోస్ అనమాట. చూసారా ఎంత చక్కగా లైన్గా ఎంత బాగా నీట్గా అరేంజ్ అయితే చేశారు. లోపలికి అయితే అలో చేయలేదు, దానికి అడ్డుగా ఒకటి పెట్టారనమాట. అక్కడ నుంచి చూడాలి. ఇదంతా కూడా అరేంజ్ చేసుకున్నారు పెట్టడానికి. ఇవి వచ్చేసి కుకుంబర్ అనమాట, కీరా దోసకాయలు. చాలా లేతగా చాలా బాగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా పూలు పిందెలన్నీ కూడా ఉన్నాయి చెట్లకైతే. ఈ ప్లేస్ ఆల్రెడీ డెజర్ట్ కదా, సో ఈ డెజర్ట్కి తగ్గట్టుగాను ఇక్కడ అక్కడ ఎన్విరాన్మెంట్ అంతా కూడా వాళ్ళు అరేంజ్ చేసి ఇవన్నీ కూడా పండిస్తున్నారు ఇక్కడ ఈ ఫామ్ లాగా పెట్టి. అలాగే కొన్ని పావురాలు కూడా కనిపించాయి. ఇక్కడ కొన్ని మేకలు కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి అడవి జింక అంట. చూసారా దాని కొమ్ములు ఎంత హార్డ్గా అయితే ఉన్నాయి కదా, చాలా పొడవుగా షార్ప్గా కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కోళ్ళు అన్నమాట. ఈ ఫామ్ నుంచి ఎగ్స్ అన్నీ కూడా సప్లై అవుతూ ఉంటాయి. ఇలాంటి కోళ్ళు ఫామ్ అంతా కూడా చాలా ప్లేసెస్లోనే ఉన్నాయి. ఇప్పుడు మేము స్ట్రాబెర్రీ ఫామ్లోకి వెళ్తున్నాము. మెయిన్గా వచ్చింది దీనికోసమే, స్ట్రాబెర్రీ ఫామ్ ఎలా పండిస్తారు, ఇది కోల్డ్ ప్లేస్లోనే కదా ఎక్కువ గ్రో అవుతుంది అని చెప్పేసి చూడడానికి ఇదే ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. లోపలికి వెళ్ళి చూస్తే దానికి తగ్గట్టుగాను క్లైమేట్ అయితే కూలింగ్ బాగా అరేంజ్ చేశారు, ఏసీ అంత పెట్టి. సో ఈ విధంగా మొక్కలన్నీ కూడా చక్కగా లైన్గా నీట్గా అరేంజ్ చేశారు, చాలా బాగా అనిపించింది. విలేజ్ అట్మాస్ఫియర్ కనిపించేలాగా ఇలా హట్ లాగా వేసి అక్కడ కూర్చోడానికి కొంతమందికి అయితే పెట్టారు. ఇక్కడ చూసారు, ఇక్కడ అవన్నీ కూడా క్యాబేజ్ మొక్కజొన్న అవన్నీ కూడా మొక్కలు. సో ఇక్కడైతే రేగి పండ్లు చూసారు కదా ఎంత బాగా గ్రో అయ్యాయో. ఇక్కడ అన్ని కూడా సన్ ఫ్లవర్స్ కూడా పెట్టారనమాట ఒక కార్నర్కి. దాని పక్కన టొమాటోస్, ఇవన్నీ కూడా ఆనియన్ మరి గార్లిక్ తెలియదు. మొత్తానికైతే అవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ మధ్య మధ్యలో ఉన్న పెద్ద చెట్లు అయితే నిమ్మ చెట్లు అనమాట. ఇంక ఇక్కడ హైలైట్ అయితే ఈ సొరకాయలే. ఇది చూసారు ఎంత పొడవుగా అయితే ఇలా పైకి ఎక్కించి మొత్తం అంతా ఈ విధంగా కిందికి వచ్చేలాగా పెట్టారు. ఇవే కార్న్ మొక్కలు. ఇక్కడ మొక్కజొన్న కూడా కాసింది. ఇవన్నీ కూడా స్వీట్ కార్న్, చాలా బాగా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ బాయిల్ చేసి ఇక్కడ అమ్ముతున్నారు ఒక సైడ్కి అయితే. ఈ సొరకాయ మొక్కలు అయితే ఎన్ని ఉన్నాయంటే అలా ఉన్నాయి. అలాగే ఇక్కడ చిన్న చిన్న మేకలు కూడా ఉన్నాయన్నమాట. రకరకాల మేకలు భలే ఉన్నాయి చూడ్డానికి అయితే. ఇదైతే ప్యారెట్లు, అలాగే చిన్న చిన్న ర్యాబిట్స్ అయితే ఉన్నాయి. మనం లోపలికి టికెట్ తీసుకొని వెళ్తే మనం ఆ ప్యారెట్స్ అన్నీ కూడా వాటితోనే మన మీదకి వచ్చి వాళ్తాయంట. సో వాటితో కొద్దిసేపు స్పెండ్ చేయొచ్చు, కానీ మేమైతే వెళ్ళలేదు లోపలికి. ఇంకా అలసిపోయి రెస్ట్ తీసుకోవడానికి మధ్య మధ్యలో ఇలా కూర్చోవడానికి ఇలా బెంచెస్ చైర్స్ ఇవన్నీ కూడా వేసి పెట్టారు. ఇంకా ఇక్కడేమో ఈ వాటర్లోనే చిన్నపిల్లలు ఇది సరదాగా ఇలా వాటర్లో వెళ్ళడానికి ఇలా చిన్న చిన్న బోట్స్ అయితే పెడుతున్నారు. ఫ్రీ అయితే కాదు, దీనికి కూడా మనీ అయితే ఉంది. ఇందులో కొన్ని బాతులు అయితే చక్కగా బాగా స్విమ్ చేస్తున్నాయి. అక్కడ వైట్గా కనిపిస్తుంది కదా స్టోన్, అక్కడ నుంచి మొత్తం వాటర్ అంతా కూడా వస్తున్నాయి అన్నమాట. చాలా బాగుంది చూడడానికి ఈ ప్లేస్ కూడా. ఇవైతే ఇంకొక రకమైన మేకలు అనమాట. ఇక్కడ కోళ్ళ ఫామ్ చూసారా ఎన్ని ఉన్నాయో, అన్ని రకాల కోళ్ళు అయితే ఉంటాయన్నమాట ఇక్కడ. ఇది వచ్చేసి ఆస్ట్రిచ్, చూసారా ఎంత పెద్దగా అయితే ఉందో, చాలా మెల్లిగా నడుచుకుంటూ వస్తుంది. ఇది ఇంకొక రకము. వచ్చిన కాసేపటికే చీకటి కూడా పడిపోయింది. వింటర్ కాబట్టి 5 o'clock చీకటి అయితే పడిపోయి లైట్లు అయితే వేసేశారు. ఇంకా వెళ్ళిపోదాం, మళ్ళీ లాంగ్ వెళ్ళాలి కదా, చాలా నైట్ అయిపోయిందని చెప్పేసి మేము బయలుదేరుతుండగా ఇక్కడ చెట్టు అయితే కనిపించింది, ఆరెంజ్ చెట్టు. ఇక్కడైతే కొన్ని ఆవులను కూడా పెంచుతున్నారు. చూసారు ఎన్ని ఆవులు అయితే ఉన్నాయి. సో ఇవి కూడా కొన్ని రకమైన టమాటో మొక్కలే అన్నమాట. ఈ చెట్టు అయితే దీనికి కూడా చిన్న చిన్న రేగికాయలు కాస్తున్నాయి, టేస్టీగా ఉన్నాయి, తిని కూడా చూశాను. ఇంకా మేము వెళ్ళే దారిలోనే ఇక్కడ కూడా కొన్ని రకాల కోళ్ళు
కోళ్ళు అయితే ఉన్నాయన్నమాట. ఈ కోడి అయితే చాలా డిఫరెంట్గా ఉంది. అలాగే ఇక్కడ కొన్ని గొర్రెలు కూడా ఉన్నాయి. ఇది ఒక రకమైన జింక, ఇందాక కొమ్ములు ఉండేది చూపించాను కదా, దీనికి కొమ్ములు అయితే లేవన్నమాట. మేకలు చూసారా ఎంత క్యూట్గా భలే ఉన్నాయి, అన్ని ఒకే ప్లేస్కి వచ్చి. ఇది ఎంట్రెన్స్ లో ఉంటుంది, ఇదంతా కూడా పెద్ద బోట్ లాగా ఇచ్చారనమాట ఫ్యామిలీతో వెళ్లేందుకు. ఇక్కడ అవుట్ సైడ్ అయితే కొన్ని వెహికల్స్, కొన్ని స్నాక్స్ అవన్నీ కూడా ఉంటారు కదా, సో వాళ్ళంతా కూడా ఇలా లైటింగ్స్ అయితే పెట్టుకొని ఇలా కూర్చు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఐస్ క్రీమ్స్ అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారనమాట. అక్కడ చూసారా బయటకు వచ్చేసరికి ఎంత చీకటి అయితే పడింది, కానీ టైం అయితే ఈవినింగ్ 5 అయితే అయిందనమాట. మొత్తానికి అయితే ఇక్కడ విలేజ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఇక్కడ కూరగాయలు పండ్లు అలాగే ఎలా పండిస్తారు అవన్నీ కూడా చూశాను. ఇందాక చూపించిన టవర్ ఇప్పుడు నైట్ టైంలో కూడా నాకు ఆ సైడ్ వెళ్తున్నాం కదా అంత క్లియర్గా కనిపించింది అనమాట. సో తప్పకుండా ఇక్కడ కూడా వెళ్ళేందుకు ఒకసారి అయితే ట్రై చేస్తాను. అక్కడ తీసుకున్న కొన్ని పిక్స్ కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను. డెజర్ట్ లాంటి సౌదీలో కూడా ఇన్ని రకాల కూరగాయలు పండ్లను చూసి నాకైతే చాలా మంచిగా అనిపించింది. ముఖ్యంగా స్ట్రాబెర్రీస్ పెంచడం కూడా చాలా హైలైట్ అనమాట. సో ఈ ఫామ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా అయితే షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఛానల్లో బోల్డ్ అని మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకవేళ చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.